కుటుంబంలో గొడవలు రావడానికి, విభేదాలు రావడానికి కోట్లాను కోట్ల రూపాయలు ఆస్తులు అక్కర్లేదు. ఒక చీర చాలు మొత్తం అంతా కూడా పూర్తిగా తారుమారైపోవడానికి అని చెప్పచ్చు. అయితే ఇప్పుడు మనం గనక చూసినట్టయితే అంబానీ కుటుంబంలో పెళ్లి బాజాలు మళ్ళీ బోగపోతున్నాయి. రెండో కొడుకు అనంతమ్మ అని రాధిక మర్చెంట్తో వివాహం జరగబోతుంది. దానికి సంబంధించిన సంగీత్ అలాగే మిగతా కార్యక్రమాలన్నీ కూడా జోరు జోరుగా చక్కగా సెలబ్రిటీస్ అందరితో కూడా చాలా గ్రాండ్గా జరుగుతుంది. ఈ క్రమంలో రాధిక మర్చెంట్కు టోటల్గా డిజైనింగ్ అంతా కూడా దాదాపుగా 80 కోట్ల రూపాయల వరకు అయిందని సమాచారం. అయితే రకరకాల వరల్డ్ ఫేమస్ డిజైనర్స్ చేత రాధిక మర్చెంట్ బట్టలను డిజైన్ చేయించారు ముఖేష్ అంబానీ అలాగే నీతా అంబానీ దంపతులు. అయితే ఇక దీని గురించి పెద్ద కోడలు శ్లోక మీద గొడవ పెట్టుకున్నట్టు అర్థమవుతుంది. అత్త కోడళ్ళ మధ్య చీర వల్ల గొడవ అయింది అని ఎప్పుడో మనం వింటూ ఉంటాం, కానీ ఇంత గొప్ప ధనిక కుటుంబంలో కూడా అటువంటి గొడవలు వచ్చాయని వింటుంటే షాక్ అవ్వాల్సిందే. జరిగిన విషయం ఏంటి అంటే శ్లోక మెహతాకి కూడా ముఖేష్ అంబానీ నీతా అంబానీ దంపతులు చాలా ఘనంగా పెళ్లిళ్ళు చేశారు. అయితే ఇక ఈ సందర్భంగా రాధిక మర్చెంట్కి మాత్రం ఒక రకంగా చెప్పాలి అంటే అంబానీ కుటుంబ సభ్యులు కొద్దిగా ఎక్కువగానే పెద్దపీట వేస్తున్నారు. దీనికి గల కారణం ఏంటి అంటే అనంత అంబానీ అంటే చిన్నవాడు కాబట్టి అందరికన్నా కొంచెం ఎక్కువ గారాబం. దానికి తోడు అతనికి కొద్దిగా ఆస్తమా లాంటి సమస్యలు ఉన్నందువలన తనంటే కొద్దిగా ఎక్కువ గారాబం. ఇక అందుకని చిన్న కొడుకు చిన్న కోడలు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండుండొచ్చు. అందుకనే ఆ ప్రత్యేకమైన డిజైనర్ డ్రెస్సెస్ పైన శ్లోక మీద ఇప్పుడు తన అత్తగారు మామగారి మీద అలిగిందట. అయితే గతంలో తనకి సంబంధించిన కొన్ని విషయాల్లో వాళ్ళ అత్తగారు సరైన నిర్ణయం తీసుకోలేదని, ముఖ్యంగా తన అవుట్ఫిట్స్, తన జ్యువెలరీ, డిజైనర్కి సంబంధించిన విషయాలపై శ్రద్ధ తీసుకోలేదని, ఇప్పుడు రాధికకు మాత్రం ఇంత పెద్ద పీట వేస్తోందని చెప్పేసి శ్లోక మీద అలిగిందట. అయితే ఈ విషయాన్ని కొన్ని జాతీయ సంస్థలు కూడా కథనంగా వేశారు. అయితే ఇక ఈ ఈ విషయాలన్నింటినీ కాకుండా ఆ డ్రెస్సెస్ని చూస్తే మాత్రం కోటాను కోట్ల రూపాయలు విలువ చేసే ఆ డ్రెస్ బంగారంతో చేయబడిందని, అంత గొప్ప డ్రెస్ శ్లోక మెహతాకు ఇవ్వనందుకే పెద్ద కొడులు అడిగి ఉండొచ్చు అంటూ వార్తా కథనాలు వస్తున్నాయి.